అడుగు అడుగుకి ఎంత తీసుకుంటారు? అడుగు రేట్ ఎంత మీరు తీసుకునేది? 40 రూపాయలు. కొంచెం గట్టిగా చెప్పండి, ఇందులో పడుద్ది. హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ 2023లో ఫాల్స్ సీలింగ్ అనేది చేయించుకోవాలి అనుకున్నట్లయితే అడుక్కి ఎంత కాస్ట్ తీసుకుంటున్నారు, అదే మనకి ఓవరాల్గా హౌస్ మొత్తానికి కాంట్రాక్ట్ అనేది ఎలా ఇస్తే ఎంత కాస్ట్కు చేస్తారు, టోటల్ ఎంత బడ్జెట్ అవుతుంది, వర్క్ యొక్క ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, ఇలాంటి విషయాలన్నీ ఈరోజు వీడియోలో మనం క్లియర్గా అయితే తెలుసుకుందామండి. ఓకే, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, వీడియో అనేది పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ హౌస్కి బయట ఇప్పుడు చూపించిన ఏరియా వచ్చేసి బయట వరండా ఏరియా, అలాగే ఇది వచ్చేసి మనకి హాల్లోని ఫాల్ సీలింగ్ అనమాట. ఇది కొంచెం లెంత్ అంటే పొడవు అనేది ఎక్కువ వస్తుంది. అలాగే రెండు బెడ్రూమ్స్ అనమాట. ఇప్పుడు ఒక బెడ్రూమ్లోకి అయితే వచ్చాం, ఇది ఒక బెడ్రూమ్. పైన చూస్తున్నారు కదా, ఇది నార్మల్గా ప్రెజెంట్ సీలింగ్ అయితే ఉంది. ఇలా ఇది ఒక బెడ్రూమ్, అలాగే ఇంకో బెడ్రూమ్ ఉంది ఆ బెడ్రూమ్, అలాగే ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అనమాట. ఫ్రెండ్స్, ఇది డైనింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ అనమాట. ఇక్కడ డైనింగ్ ఏరియాలో అలాగే ఇంకొక బెడ్రూమ్ కూడా చూపిస్తానండి. ఆ బెడ్రూమ్లో టోటల్గా రెండు బెడ్రూమ్లు, హాలు, డైనింగ్ ఏరియా, బయట పక్క వరండా, ఇది మొత్తం చేసుకుంటానికి ఎంత బడ్జెట్ అనేది అయ్యింది, ఎంత బడ్జెట్ ఇచ్చాం, ఇలాంటి విషయాలన్నీ చెప్తానండి. అలాగే ఇది రెండో బెడ్రూమ్ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి రెండో బెడ్రూమ్ వస్తుంది. ఇవి మొత్తం వర్క్ అనేది చేయడానికి ప్రజెంటు వీళ్ళైతే మేము జనరల్గా బయట చాలా మందిని అయితే ఎంక్వైరీ చేసాం, ఎంతకు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఏంటి ఇలాంటివన్నీ ఎంక్వైరీ చేస్తే ఎవరైనా సరే 45 రూపాయలు, 48 రూపాయలు ఏ విధంగా చెప్తున్నారు, వస్తున్నారు, చూసుకుంటున్నారు, ఓవరాల్ మీద ఒక 45 రూపాయలకి అయితే చేస్తాం లేదా 43 రూపాయలకి అయితే చేస్తాం ఇలా అయితే చెప్తున్నారు. అంతకుమించి ఎవరైతే తగ్గట్లేదు. ఇప్పుడు చూస్తున్నారు కదా, వీళ్ళు వచ్చేసి 40 రూపాయలకి ఫైనల్గా చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు చూసిన ఈ మొత్తానికి రెండు బెడ్రూమ్లకి, హాల్కి, అలాగే డైనింగ్ ఏరియాకి, బయట పక్క వరండాకి, ఈ మొత్తానికి కలుపుకొని 50,000 రూపాయలు మెటీరియల్ కాంట్రాక్ట్ తోటి వాళ్ళకి బడ్జెట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ డిజైన్ వచ్చేసి ఇక్కడ వరండా ఏరియాలో ఇస్తున్నారు, ఇది వచ్చేసి ఇక్కడ హాల్లో అయితే వేయడం జరుగుతుందండి. ఈ పైన చూస్తున్నారు కదా, ఇది మొత్తం ఇక్కడ హాల్లో అయితే వేస్తున్నారు అనమాట. ఈ డిజైన్ అనేది ఏ డిజైన్ ఎక్కడ వేస్తున్నారు అనేది మీకు అర్థం అవడం కోసం వాళ్ళు గీసిన శాంపిల్ డిజైన్స్ కూడా చూపిస్తున్నాం. ఇది వచ్చేసి ఇక్కడ బెడ్రూమ్లో అయితే ఇక్కడ వేయడం జరుగుతుంది అనమాట, పైన సీలింగ్ అనేది. అలాగే ఇక్కడ మీరు ఇప్పుడు చూడబోతున్న డిజైన్ వచ్చేసి ఇదిగోండి, ఈ డిజైన్ వచ్చేసి ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా ఉంది కదా, ఇక్కడ ఈ డైనింగ్ ఏరియాలో ఈ డిజైన్ అనేది వేయడం జరుగుతుంది అనమాట. వీళ్ళు తెచ్చుకున్న మెటీరియల్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ జిప్సం బోర్డులు ఇవన్నీ వీళ్ళు తీసుకొచ్చిన మెటీరియల్ అనమాట, జిప్సం బోర్డులు అండి. పిఓపి సీలింగ్ అయితే కాదు, ఇది జిప్సం సీలింగ్ అనేది చేయించడం జరుగుతుంది. పిఓపి సీలింగ్స్ అనేవి ఇప్పుడు ప్రజెంట్ అయితే చేయట్లేదండి, ఎక్కడ చూసినా సరే ఇప్పుడు మనకి జిప్సం సీలింగ్స్నే యూస్ చేస్తున్నారు అనమాట. కాబట్టి ఈ జిప్సం బోర్డ్స్ని మనం ఇక్కడ యూస్ చేసుకొని ఈ ఫాల్ సీలింగ్స్ అనేవి మొత్తంగా కూడా చేయటం జరుగుతుంది. ఇదెంత? 8 mm ఇది. ఓకే, ఇవి 5.5 అయ్యి. ఇవి చిన్నవి అయ్యి, అక్కడైనా ఒకటే సైజ్ అంట. అదేలే, మనం చూసుకోవాల్సింది ఈ రెండే. ఇది వచ్చేసి 5.5 వస్తుందా? ఈ 5.5. ఇది వచ్చేసి 8.8 8.8 mm థిక్నెస్. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఈ యొక్క మెటీరియల్ యొక్క థిక్నెస్ ఇవన్నీ వాళ్ళ మాటల్లోనే విన్నారు. అలాగే మెటీరియల్ని కూడా చూస్తున్నారు, మెటీరియల్ కూడా వీళ్ళు మంచి క్వాలిటీ మెటీరియల్ని యూస్ చేయడం జరుగుతుందండి. ఫ్రెండ్స్, ప్రజెంట్ ఈ 2023లో మీరు ఫాల్ సీలింగ్స్ అనేవి మాకు రెండు బెడ్రూమ్లు కాదండి, ఒక బెడ్రూము, ఒక హాలు, అలాగే ఒక డైనింగ్ ఏరియాలోనే చేయించుకోవాలనుకుంటున్నాం, లేదు రెండు బెడ్రూమ్లు ఒక హాల్లోనే చేయించుకోవాలనుకుంటున్నాం, దానికి ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో ఆల్రెడీ మనం ఇంతకుముందు కొన్ని వీడియోస్ని అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోయినట్లయితే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి, లేదా ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ అనేది ఇస్తాను, అక్కడి నుంచి కూడా చూసి తెలుసుకోండి. మేము బయట వర్క్ చేయించడం కోసం చాలా మందిని అయితే కాంటాక్ట్ అయితే అవ్వటం జరిగింది. ఎవరైనా సరే 48 రూపాయల దాకా బడ్జెట్ అనేది చెప్పడం జరుగుతుందండి. అందులో మనం ఏదైనా డిజైన్, మాకు కావాల్సిన డిజైన్, ఈ డిజైన్ చేయండి, ఇలాంటి డిజైన్ చేయండి అని చెప్పి మనం సజెషన్ అనేది ఇచ్చామంటే దానికి తగ్గ ఖర్చు అనేది ఇంకొంచెం పెరుగుతుంది, 1-2 రూపాయలు పెరుగుతుంది అడుక్కి, ఇట్లా అయితే చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ వీళ్ళు చేస్తున్న వీళ్ళు వచ్చేసి అట్లా కాదండి, మనకి మనం ఏ డిజైన్ అయినా ఇచ్చినా చేస్తారు, లేదా వాళ్ళు కొన్ని డిజైన్స్ అయితే మనకి చూపిస్తారు, ఆ డిజైన్స్లో మనకు నచ్చింది మనం సెలెక్ట్ చేసుకున్నా పర్లేదు,
వీటిని బట్టి డిజైన్స్ అనేవి చేస్తారు. ఏదైనా ఎక్స్ట్రా డిజైన్ అనేది చేయాల్సి వస్తే చేస్తారు, దానికి మెటీరియల్ అనేది ఎక్స్ట్రా పడుతుంది కాబట్టి ఆ మెటీరియల్ వరకే ఛార్జ్ అనేది చేయడం జరుగుతుంది. ఇందులో ఎక్స్ట్రా ఛార్జెస్ అడుక్కింత అని చెప్పి ఎక్స్ట్రా ఏం మేమైతే తీసుకోము, నార్మల్గానే మనం చేస్తామని చెప్పేసి వీళ్ళైతే వర్క్ని అయితే చేయడం జరుగుతుందండి. అలాగే ఫ్రెండ్స్, ఈ రేట్లన్నీ మనకి అన్ని చోట్ల ఒకే విధంగా ఉంటాయి అంటే ఒకే విధంగా అయితే ఉండవండి. మనకి రేట్లు అనేవి ఏరియాని బట్టి మారుతూ ఉంటాయి, అలాగే టైంని బట్టి కూడా మారుతూ ఉంటాయి. ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైం వచ్చేసి 2023 ఫిబ్రవరి మంత్లో ఈ వీడియోని అయితే రికార్డింగ్ అనేది చేయడం జరుగుతుందండి. ప్రజెంట్ ఇప్పుడు ఉన్న రేట్లు, ఇప్పుడు తీసుకున్న రేట్లే నేను మీకు ఇక్కడ అయితే చెప్పడం జరుగుతుంది. మళ్ళీ కొంతమంది కామెంట్స్ చేయొచ్చు, మాది హైదరాబాద్ అండి, మాది కర్నూలు అండి, మాకెళ్ళి ఇక్కడ 50 రూపాయలు తీసుకుంటున్నారు, 80 రూపాయలు తీసుకుంటున్నారు, ఇలా చాలా ఎక్కువైతే చెప్తున్నారని చెప్పి కామెంట్ చేయొచ్చు. అక్కడ వాళ్ళకున్న డిమాండ్ని బట్టి, అక్కడ ఉన్న ఫెసిలిటీస్ని బట్టి వాళ్ళు అక్కడ రేట్లు అనేవి అక్కడికి ఇక్కడికి చాలా చేంజెస్ అయితే అవుతూ ఉంటాయండి. ఇక్కడ నేను చెప్తున్నాను కదా, ఈ ఏరియా వచ్చేసి బాపట్ల సరౌండ్స్లో ఉన్న ఏరియా అనమాట. బాపట్ల జిల్లాకు సంబంధించి ఈ సరౌండ్స్లో ఉన్న ఏరియాలో మాత్రమే ఈ కాస్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది, అది కూడా చెప్తున్నాను. మళ్ళీ మీరేందంత తక్కువ చెప్తున్నారు, మాకెళ్ళి ఇక్కడ ఎక్కువ తీసుకుంటున్నారు కదా అని చెప్పి కొంతమంది అడుగుతారు, అందుకే క్లారిటీగా నేను చెప్తాం జరుగుతుంది అనమాట. అలాగే మళ్ళీ అందరూ కూడా ఇదే రేటుకి చేయరు, బయట చేసే వాళ్ళు ఇంకా ఎక్కువే తీసుకోవచ్చు, అలాగే కొన్ని చోట్ల తక్కువ కూడా తీసుకోవచ్చు. కాబట్టి అందరూ ఇదే రేటు తీసుకుంటారని చెప్పి ఎక్కడ ఎవరు కూడా చెప్పరండి. కాబట్టి 1-2 రూపాయలు 1-3 రూపాయలు అనేది అటు ఇటుగా కొంచెం ఛార్జింగ్ అనేది చేయడం జరుగుతుంది మనకి. ఇదంతా తెలిసిన విషయమే. ఇక వర్క్ విషయానికి వచ్చినట్లయితే జస్ట్ వీళ్ళు మనకి ఏంటంటే ఫ్రేమింగ్ అనేది కొడతారండి. మనకి ఫ్రేమింగ్ కొట్టేసి టోటల్గా ఈ పైపులు ఇవన్నీ ఫిట్ చేసేసి వాళ్ళు ఫస్ట్ డే వర్క్ కింద ఈ సీలింగ్స్కి వీటి అన్నిటికీ కూడా మనకి స్టీల్ ఈ మొత్తం మనకి ఫ్రేమింగ్ అనేది కొడతారండి. దీని తర్వాత వచ్చేసి ఒక 2-3 డేస్ అనేది గ్యాప్ తీసుకుంటారు. ఎందుకంటే దీని ఈ వర్క్ అయిపోయిన వెంటనే మనకి ఏంటంటే వైరింగ్ అనేది చేయించుకోవాలి, ఇలాంటి కొన్ని వర్క్స్ అయితే ఉంటాయి కాబట్టి ముందుగా ఆ వర్క్ అనేది చేయించుకుంటారు. దాని తర్వాత మరలా వచ్చి ఇది బోర్డులు ఉంటాయి కదా మనకి, జిప్సం బోర్డులు, ఈ జిప్సం బోర్డులు అనేవి పెట్టేసి అక్కడక్కడ వాళ్ళ దగ్గర క్రాక్ పౌడర్ ఇవన్నీ ఉంటాయి, వాటితో క్రాక్స్ ఇవన్నీ కూడా ఫిల్ చేసేసి మనకి టోటల్గా వీళ్ళు అప్పచెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. ఇది వీళ్ళు చేసే వర్క్ అనమాట. దీని తర్వాత మనకి నెక్స్ట్ ఇంకా మనం చేసుకోవాల్సిన వర్క్స్ ఉంటాయి, అంటే దీనికి మళ్ళీ వాల్ పుట్టీలు ఇలాంటివన్నీ పెట్టించుకోవాలి, వాటికి పెయింట్స్ ఖర్చు ఉంటుంది, అలాగే రూఫ్ లైట్స్ ఉంటాయి, మామూలు సీలింగ్స్లో యూజ్ చేసే లైట్స్ ఉంటాయి, వీటిలన్నిటికీ మళ్ళీ సపరేట్ అమౌంట్ అనేది ఒక బడ్జెట్ కింద మనకి అవుతుంది అనమాట. జస్ట్ దీనివరకు 50,000, అలాగే పైన పెట్టుకునే వాల్ కేర్లకు కానీ పెయింట్లకు కానీ వీటన్నిటికీ కలుపుకున్న ఆల్మోస్ట్ ఇంకొక 50-60 వేల రూపాయల దాకా మనకి ఈజీగా ఖర్చు అవుతుంది. ఆ విధంగా చూసుకున్నా సరే సింపుల్గా మనకి ఒక ఇంటికి చేయించుకోవాలనుకుంటే 1 లక్ష రూపాయల పైనే మనకి ఫాల్ సీలింగ్లకి అయితే బడ్జెట్ అనేది అవటం జరుగుతుంది. ఇక వర్క్ యొక్క ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే మనకి సీలింగ్స్కి డ్రిల్లింగ్ అనేది చేస్తారంటే, మన పైన స్లాబ్ ఉంటుంది కదా, ఈ స్లాబ్కి డ్రిల్లింగ్ అనేది చేస్తారంటే, ఇక్కడ చేస్తున్నారు కదా చూడండి, ఇక్కడ కొడుతున్నారు కదా, ఇవేంటని చూస్తున్నారా, ఇవి వచ్చేసి మనకి సీలింగ్ మొత్తం మనకి వెయిట్ అనేది ఆపడానికి మెయిన్గా ఉపయోగపడేది ఇవేనమాట. వీటి మీదే మనకి సీలింగ్ అంతా కూడా మనకి బరువునంతా వెయిట్ ఆపడం జరుగుతుంది. వీటికి డ్రిల్ చేసుకొని మనకి స్లాబ్కి ఇప్పుడు బెజ్జలు అనేవి వేశారు కదా, స్లాబ్కి అలాగే వాల్స్కి హోల్స్ అనేవి వేశారు కదా డ్రిల్ చేసి, వాటిలో ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ చెక్క ముక్కలు అనేవి వాటిలో ఫిట్ చేస్తారు. ఈ సైడ్ అంటే సీలింగ్స్లో కాదు, ఈ సైడ్ గోడల్లో మనకి డ్రిల్ చేశారు కదా, ఈ గోడల్లో చేసినట్లకి ఈ చెక్క ముక్కలు అనేవి వాటిలో ఫిట్ చేస్తారు. వాటిలో ఫిట్ చేసేసి తర్వాత మనకి ముందు సైడ్ ఫ్రేమింగ్ అనేది కొడతారు. ఇవ్వండి, వీటికి ఇట్లా డ్రిల్ అయితే చేసుకుంటారు. డ్రిల్ చేసుకొని వీటిలో మనకి బోల్ ఫిట్టింగ్స్ ఉంటాయి కదా, ఈ బోల్స్ తోటి ఇక్కడ ఫిట్టింగ్ చేసుకొని వాటిని తీసుకెళ్లి డైరెక్ట్గా సీలింగ్స్లో మనకి లోపలికి ఇందాక డ్రిల్ చేశారు కదా వాటిలోకి అప్లై చేయడం జరుగుతుంది. ఆ ప్రాసెస్ కూడా చూడండి. ఇలా కింద ఒకళ్ళు ఈ వర్క్ చేసుకుంటూ ఉంటే మరొకళ్ళు వచ్చేసి పైన ఫ్రేమింగ్ కొట్టడం కోసం, ఇక్కడ చెప్పాను కదా ఆ చెక్క ముక్కలని, ఆ చెక్క ముక్కలు మనకి సైడ్ గోడల్లో ఏవైతే డ్రిల్ చేశారో వాటిలో ఫిట్ చేయడం జరుగుతుంది. ఇవ్వండి, ఇక్కడ ఫిట్ చేస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఫిట్ చేసుకుంటారనమాట. ఇంకా ఇది అయిపోయిన వెంటనే మనకి ఈ సీలింగ్కి బోల్ట్స్, ఇందాక మనకి డ్రిల్ చేసుకున్నారు కదా ఈ ఫ్రేమ్స్కి, స్టీల్ ఫ్రేమ్స్కి, వీటికి వచ్చేసి బోల్ట్స్ అనేవి ఈ విధంగా ఫిట్ చేసుకుంటారండి. మనకి సీలింగ్ మొత్తం మనకి అట్లా గాల్లో మనకి ఉండటానికి కారణం ఏంటంటే ఇవేనమాట, ఈ బోల్ట్స్, అలాగే వీటికి యూజ్ చేసిన ఈ స్టీల్ అనమాట. వీటి మీదే మనకి సీలింగ్ మొత్తం కూడా వీటంతా ఆగడం జరుగుతుంది.
ఇలా వీటిలన్నిటికీ బోల్ట్ ఫిట్టింగ్స్ అనేవి చేసుకున్న తర్వాత ఆ బోల్ట్స్ ని మనకి ఇందాక డ్రిల్ చేశారు కదా సీలింగ్స్ లో, ఈ డ్రిల్ చేసిన హోల్స్ లోకి వీటిని పంపించడం జరుగుతుంది అనమాట. సుత్తి పెట్టేసి లోపలికి బాగా కొడతారనమాట. ఇవి ఫుల్ టైట్ అయితే అవుతాయి. ఇలా టైట్ అయిన వాటి మీద మనకి ఎంత వెయిట్ కావాలన్నా సరే ఆగడం జరుగుతుంది. ఓవరాల్ మీద వెయిట్ అనేది పడుతుంది అనమాట. అన్నిటి మీద కలిపి ఇలా సీలింగ్స్ లో కొట్టేవి, అలాగే వాల్స్ లో సైడ్ కొట్టే వాల్స్ లో కొట్టే ఫ్రేమింగ్స్ కి అన్నిటి మీద కలిపే బరువు అనేది పడుతుంది. ఒక్కదాని మీదే పడితే ఆగదు కాబట్టి అన్నిటి మీద ప్రెజర్ అనేది ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా కరెక్ట్ గా మెజర్మెంట్స్ బట్టి కొలతలను బట్టి వీళ్ళు ముందుగానే కొలతలు కొలుచుకొని ఎక్కడెక్కడ మార్కింగ్ చేసుకున్నారో అక్కడక్కడ డ్రిల్ చేసుకొని టోటల్ గా ఇవన్నీ కూడా మనకి ఫిట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇలా ఇవన్నీ ఫిట్ చేసుకున్న తర్వాత వీటిని కరెక్ట్ పొజిషన్ లో మనకి సరి చేసుకొని వీటిని టైట్ చేస్తారనమాట. ఈ బోర్డుని ఇక్కడ వీళ్ళ చేతిలో రాడ్ ఒకటి కనిపిస్తుందా, ఈ రాడ్ను పెట్టేసి వీటిని అన్నిటిని కూడా కరెక్ట్ పొజిషన్లో పెట్టేసి వీటిని టైట్ చేస్తారు. ఇలా టైట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్ళటం జరుగుతుంది. ఇలా ఇవన్నీ టైట్ చేసుకున్న తర్వాత సైడ్ ఫ్రేమింగ్ అనేది కొడతారు. ఇక్కడ చూస్తున్నారు కదా, గోడకి సైడ్ ఉండే గోడకి ఫ్రేమింగ్ అనేది కొడుతున్నారు. ఇలా సైడ్ ఉండే గోడకి బోల్ట్ ఫిట్టింగ్స్ తోటి ఫ్రేమింగ్ అనేది కొడతారు. తర్వాత మనకి ఛానల్స్ ఉన్నాయి కదా, ఈ ఛానల్స్ని మనకి వీటిలో బిల్ చేయడం జరుగుతుంది అనమాట. ఛానల్స్ని ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఈ ఛానల్స్ అనేవి వాటిలో పెట్టేసి కరెక్ట్ పొజిషన్లో అటువైపు కూడా అలాగే సేమ్ ఇప్పుడు ఇటువైపు ఎలా పెట్టారో అటువైపు కూడా అదేవిధంగా పెట్టేసి మనకి బోల్ట్స్ తోటి ఫిట్టింగ్స్ అనేవి చేయడం జరుగుతుంది. మనకి స్క్రూస్ ఉంటాయి కదా, ఈ స్క్రూని వీటిలోకి డ్రిల్ చేస్తారనమాట. ఈ విధంగా డ్రిల్ చేస్తే ఇవి ఇంకా స్టాండర్డ్గా మనకి పైన ఉండటం జరుగుతుంది. ఓవరాల్గా ఇంకా పైనుంచి సీలింగ్స్లో నుంచి వచ్చినవి కూడా వీటి ఫ్రేమింగ్కి కరెక్ట్గా లెవెల్కి ఉండేటట్లు కొలతగా ఉండేటట్లు వీళ్ళు ఒక్కొక్కటిగా డ్రిల్ చేసుకుంటూ మనకి ఈ వర్క్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇంకా ఫైనల్గా ఇంతేనండి, మనకి ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఛానల్స్ అన్నింటినీ కూడా మనకి ఫిట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూసారు కదా, హాల్లో మొత్తం కూడా ఛానల్స్ అనేవి ఫిట్ చేసేసారు. నిలువులు, అడ్డాలు, అలాగే ఇవి పైనుంచి దిగిన సైడ్స్ మొత్తం కూడా మనకి ఫిట్టింగ్ అయితే చేయడం జరిగింది. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫిట్టింగ్ అనేది చేశారు. ఇది హాల్లో చేశారండి. అలాగే మనకి బెడ్రూమ్స్లో కూడా చేయడం జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత వీళ్ళు వైరింగ్ అనేది చేసుకోవడానికి కొంచెం టైం ఇస్తారు. ఒక 3 రోజులు కానీ 4 రోజులు కానీ టైం ఇస్తారు. వైరింగ్ మొత్తం వర్క్ అనేది పూర్తి అయిపోయిన తర్వాత వీటిపైన జిప్సం బోర్డులు అనేవి పెట్టేసి ప్యాకింగ్ చేస్తారు. అది నేను మరొక వీడియోలో మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. ఎంత మీరు కాస్ట్ తీసుకునేది, ఎంత మీరు కాస్ట్ అడుగు అడుగుకి ఎంత తీసుకుంటారు, అడుగు రేట్ ఎంత మీరు తీసుకునేది? ₹40 కొంచెం గట్టిగా చెప్పండి, ఇందులో పడుద్ది కొంచెం గట్టిగా చెప్పండి, ఇందులో పడుద్ది అంటున్నా. మీరు చెప్పేది కొంచెం గట్టిగా చెప్పండి. మీరు అడుగుకి ₹40 తీసుకుంటున్నారా? అంతే కదా మొత్తం సీలింగ్కి మెటీరియల్తో సహా. ఓకే, సో చూసారుగా ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ మట్టికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము తప్పకుండా చేయడానికి అయితే మట్టికి ప్రయత్నిస్తాం అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.